ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ చేశాను ఆహా ఏమి రుచి అనేస్తారు ఈ కర్రీ కనుక టేస్ట్ చూశానంటే మరి ఈ యొక్క వీడియో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి మరి దీని యొక్క ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలాంటి మీడియం సైజు వంకాయలను తీసుకున్నాను నేను సారా వంకాయ తీసుకున్నాను ఆ తర్వాత వీటిని కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వేరే పాత్రలో కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని సైడ్ కుంచుకున్నాను తర్వాత ఇప్పుడు వంకాయలను చూయించిన విధంగా ఇలా నాలుగు ఒప్పల్లా కట్ చేసుకోవాలి లాస్ట్లో జాయింట్ అనేది ఉండాలి మొత్తం కట్టింగ్ చేసుకోకుండా తర్వాత ఇలా సెంటర్లో ఒకసారి చెక్ చేసుకోండి పురుగు ఏమన్నా ఉంటుందేమో అని ఇలా క్లీన్గా ఉన్న వాటన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని పక్కన ఉంచుకోండి ఒక చిన్న కూర గిన్నెలో కొన్ని నీళ్లు కొంచెం చింతపండు వేసుకొని నానపెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు పల్లీలను లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి మంట మటుకు లోలోనే ఉంచుకోవాలి రెండు స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేయాలి తర్వాత జీలకర్ర మెంతులు ఇలాచీ లవంగా దాల్చిన చెక్క వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి అయితే ముందుగా జీలకర్రని వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఈ యొక్క మసాలా దినుసులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకుగా ఫ్రై చేసుకోవాలి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత దించి చల్లార్చి మిక్సీ జార్లోకి వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం మొక్క వీటిని కూడా ఈ యొక్క పాత్రలోకి వేసుకొని తగినంత ఉప్పు కారం వచ్చేసి నాకు అర స్పూనే వేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి వీటన్నింటికి సరిపడేటట్టుగా ఒక పావు కప్పు వరకు నీళ్లు కూడా పోసుకొని మంచి పేస్ట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కారం అనేది నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను నేను గ్రేవీలో కొన్ని మిరపకాయలు వేస్తున్నాను ఈ విధంగా మనము మిక్స్ చేసి పక్కనుంచుకున్న ఈ యొక్క వంకాయలు ఏవైతే ఉంటాయో వాటిల్లోకి సెంటర్లోకి ఇలా స్టఫింగ్ అనేది చేసుకోవాలి మసాలాని ఇలా సెంటర్కి నాలుగు ఉప్పలకు వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా స్టఫింగ్ అనేది చేసుకోవాలి ఇలా మన వంకాయలన్నింటికి మసాలాలో పెట్టి పక్కన ఉంచుకోండి ఇలా స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన మసాలా ముద్దను తర్వాత గ్రేవీలోకి మనము యూజ్ చేయాలి ఆ తర్వాత మరో కళాయి పెట్టుకొని వేడి చేసుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు తాలిపు గింజలు వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయిన తర్వాత అంటే తాలిపి గింజలు చిటపటలాడేటప్పుడు ఈ యొక్క వంకాయలను వేసుకోవాలి వంకాయలను అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంటలో మనము ఈ యొక్క వంకాయలను మగ్గనివ్వాలి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వరకు మనకి ఇది అనేది కుక్ అవ్వాలన్నమాట మరి మెత్తగా స్మాష్ అయ్యేటట్టు కాకుండా ఇలా చూయించినట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపుగా నేను పది నిమిషాల సేపు ఇలా మగ్గనిచ్చాను తర్వాత ఈ యొక్క మిక్సీలో ఇంకా మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా మసాలా ముద్ద ఆ యొక్క ముద్దను కూడా వేసుకొని మరోసారి ఇలా కలుపుకొని దాదాపుగా ఒక ఐదు నిమిషాల సేపు మనము లో మంటకి పెట్టుకుంటూ మూత వేసుకొని మగ్గనివ్వండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని చింతపండు తీసేసి రసాన్ని తీసి ఆ యొక్క రసం వేసుకొని దానికి తగ్గట్టుగా మరో అరకప్పు వరకు నీళ్లు పోసుకోండి మీకు గ్రేవీకి అనుగుణంగా నీళ్ళు అనేది పోసుకోవాలి నేను కారం తక్కువగా వేసుకున్నాను కదా అందుకే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మూత వేసుకొని దాదాపుగా సిమ్ములో మనము ఇరవై నిమిషాల సేపు నేను దీన్ని మగ్గనిచ్చాను ఇరవై నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత గనక సర్వింగ్ ప్లేట్లో కనుక తీసుకొని గుత్తి వంకాయ రెడీ ఆంధ్ర స్టేట్లో చేశారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ